ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯ ನಮಃ ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ನವಂಬರ್ ಮಾಸ ಫಲಿತಾಲು ಚೂಸಿನಟ್ಟೈತೆ ನವಂಬರ್ ನೆಲಲೋ ಮನ ಗ್ರಹಸ್ಥಿತಿ ಏ ವಿಧಂಗಾ ಉಂದಿ ನಿತ್ಯಂ ಮನ ಜೀವಿತಂಲೋ ನವಗ್ರಹಾಲ ಯೊಕ್ಕ ಸಂಚಾರಂ ಏ ವಿಧಂಗಾ ನಡೆಸುತ್ತಿದೆ ದಾನ್ನಿ ಬಟ್ಟಿ ಮನ ಯೊಕ್ಕ ಮಂಚಿ ಚೆಡ್ಡಲು ಏ ವಿಧಂಗಾ ಉಂಟಾಯೋ ಮನಂ ತಿಳಿಸುಕುಂದಾಮು ಮುಖ್ಯಂಗಾ ನವಂಬರ್ ಮಾಸಂಲೋ గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే గురుడు వక్రగమనంతో మేషరాశి యొక్క గురుడు వక్రగమనంతో మేషరాశి యొక్క స్థితిని చూస్తున్నాడు అట్లానే ఈ యొక్క కేతు ఆరులో కన్యారాశిలో సంచారము రవి తులారాశిలో సంచారం 17వ తారీఖు వరకు కూడా నవంబర్ 17 వరకు బుధుడు కూడా తుదారాశి సంచారము అట్లానే శుక్రుడు నవంబర్ మాసంలో ఈ యొక్క వృశ్చిక రాశి సంచారము ఈ విధమైనటువంటి సంచారాన్ని చూస్తే శని అట్లానే వక్రగతి మకర రాశి సంచారం నవంబర్ 19 దాకా సంచారం జరుగుతుంది రాహువు ఈ యొక్క మీన రాశిలో సంచారం జరుగుతుంది కుజుడు మిథునం నుంచి కర్కాటక సంచారం చేస్తున్నారు ఈ యొక్క సంచార గమనాన్ని చూస్తే నవంబర్ మాసంలో ముఖ్యంగా కుంభరాశి ఫలితాలు వస్తున్నట్లయితే కుంభరాశిలో ధనిష్టాక్షత్రం 3-4 పాదాలు శతభిషాక్షత్రం 4 పాదాలు పూర్వభాద్ర నక్షత్రం 1-3 పాదాలు కుంభరాశిలో సంచారం జరుగుతున్నాయి కుంభరాశి వారికి వక్రగమనైనటువంటి శని జన్మస్థాన సంచారము ఏళ్ళనాటి శని ప్రభావము అట్లానే ద్వితీయ స్థాన రాహు సంచారము గురుడు వక్రగమనంతో వృషభ రాశి సంచారము కర్కాటకంలో 6వ స్థాన సంచారము కుజుడు అట్లాగే కేతు కన్యలో సంచారము రవి తులా 17వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు సంచారం తదుపరి వృశ్చిక రాశిలో సంచారం 17 తర్వాత నుంచి బుధుడు ఈ యొక్క వృశ్చిక మాసం వృశ్చిక రాశి సంచారము అట్లనే శుక్రుడు ధనుసు రాశి సంచారము జరుగుతుంది ఈ యొక్క సంచారం చూస్తే జన్మస్థ శని ఏదైతే కుంభరాశి సంచారం ఉందో పునః వీళ్ళకి గౌరవ మర్యాదలు పునః ప్రారంభం యొక్క అసంది ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నా కూడా బంధుమిత్ర సమాగమము అత్యధికమైనటువంటి ఉల్లాసమైనటువంటి వాతావరణము చేకూరే అవకాశం ఉంటుంది కొంత శిరోవేదన అనేది గోచరిస్తుంది అట్లాగే ద్వితీయ స్థాన సంచారం రాహు వల్ల ధనం అంటే ధనము ఉన్నా కూడా ఎటువంటి పని చేయలేని పక్షంలో ఉండటము ధనమున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండటము గృహ విషయంలో కానీ కొనుగోలులో కానీ ఎక్కడైనా వస్తు వ్యాపారాలు కొనుగోలులో కానీ జాప్యం అనేది జరిగే అవకాశం ఉంటుంది పెట్టుబడి పెట్టాలా వద్దా మనసులో ఒక చింతనాభావన ఉంటుంది పెడితే ఆలోచన లాభం వస్తుందా నష్టం వస్తుందా అనే ఆలోచన ధ్వనితో ఉండటము అలా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అట్లాగే గురువు యొక్క స్థితి చూసినట్లయితే వృషభంలో వక్రగమనంతో ఉండడం వల్ల మీకు ఏదైతే మంచి అనేది తోస్తుందో దాన్ని ప్రయత్నపూర్వకంగా ఆచరణ చేయటం వల్ల అవతల మనిషి మెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది తద్వారా మీకు ఒక పని సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళ ద్వారా ఏదైనా జరగాలన్నా కూడా కుజుడు 6లో సంచారం వల్ల రుణ రోగాదులు రుణము కానీ ఏదైనా చేసేటట్టయితే గృహానికి సంబంధించి కానీ వ్యాపారం సంబంధించి కానీ రుణాలు చేసే అవకాశం ఉంది రోగాదులు వస్తే శస్త్రాదు అస్త్రాదులతో భయము ఏదో మనల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా ఒక భయం అనేది మనసులో చింతనాభావంతో ఉంటుంది ఆ భయంగా రుణ రోగాదులు ఏవైతే ఉంటాయో ఒక మానసికమైనటువంటి రోగిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి దాని నుంచి బయటపడే అవకాశం 100% చూసుకుంటే చాలా మంచిది కేతువు మీకు ఈ యొక్క 8వ స్థాన సంచారం వల్ల కొంత జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి
వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహనాలు ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి, పక్కన పడే జాగ్రత్తలు మీరే తీసుకోవడం మంచిది. అట్లానే రవి తులారాశి వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్న సమయంలో వృశ్చిక రాశిలో సంచారం వల్ల పదవ స్థానంలో అధికారుల వల్ల ఇబ్బందులు కలిగినా, వ్యాపారంలో ఇబ్బందులు వచ్చినా, వృత్తిరీత్యా ఇబ్బందులు వచ్చినా క్రమక్రమేణా తగ్గుతాయని ఆలోచనతో బాగుంటుంది. అట్లా సాగుతూ ఉంటారు. బుధుడు కూడా మంచి ఆలోచన ధోరణి వల్ల ఇప్పుడు కాకపోతే మళ్ళీ మనము మంచి ఫలితాలు సాధించగలము అనే ఒక ఆలోచన ధోరణి మనస్సులో ఇమిడికృతమై ఉంటుంది. సకాలంలో భోజనం చేయండి. భోజనం చేయడం వల్ల అనారోగ్యం రాకుండా చూసుకోండి. అట్లాగే శుక్రుడు 11వ స్థాన సంచారం వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఈ శుక్రుడు 11లో ఉండడం వల్ల సొంత తోబుట్టువులే మీకు సహాయ సహకారాలు ఇచ్చి మంచి అనేది మీలో నింపడం ద్వారా మేము ఉన్నాము అని చెప్పి మంచి ఆలోచన దొరుకుతూ ఉంటారు కుంభరాశి వారికి. మొత్తం మీద కుంభరాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే కొంత ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నా వాటిని అధిగమించి మంచిని సాధించే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఎన్ని కష్టాలున్నా ఒడిదుడుకులున్నా వాటిని బయటపడి మంచి ఫలితాలు సాధిస్తారు. ముఖ్యంగా వీరు ఈ మానసికమైనటువంటి ఇబ్బందిని బయటపడటానికి పాలును కానీ పెరుగును కానీ శివుడికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. అమ్మవారికి ప్రతి ఆదివారం రోజు పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి. అట్లానే ఈ యొక్క మనస్సులో చింతన భావన ఏదైతే ఉంటుందో చంద్రుడు పాలను దానం చేయడం వల్ల మంచి సత్ఫలితాలు గోచరిస్తాయి. ఎక్కడైనా పాలు దానం చేయండి, మంచి సత్ఫలితాలు పొందండి కుంభరాశి వారికి నవమి మాసంలో. ఏదైనా చేసేటట్టయితే గృహాలకు సంబంధించి కానీ వ్యాపారం సంబంధించి కానీ రుణాలు చేసే అవకాశం ఉంది. రోగాదులు వస్తే శస్త్రాదు అస్త్రాదులతో భయము, ఏదో మనల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా ఒక భయం అనేది మనసులో చింతనాభావంతో ఉంటుంది. ఆ భయంగా రుణ రోగాదులు ఏవైతే ఉంటాయో ఒక మానసికమైనటువంటి రోగిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని నుంచి బయటపడే అవకాశం 100% చూసుకుంటే చాలా మంచిది. కేతువు మీకు ఈ యొక్క 8వ స్థాన సంచారం వల్ల కొంత జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహనాలు ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి, పక్కన పడే జాగ్రత్తలు మీరే తీసుకోవడం మంచిది. అట్లానే రవి తులారాశి వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్న సమయంలో వృశ్చిక రాశిలో సంచారం వల్ల పదవ స్థానంలో అధికారుల వల్ల ఇబ్బందులు కలిగినా, వ్యాపారంలో ఇబ్బందులు వచ్చినా, వృత్తిరీత్యా ఇబ్బందులు వచ్చినా క్రమక్రమేణా తగ్గుతాయని ఆలోచనతో బాగుంటుంది. అట్లా సాగుతూ ఉంటారు. బుధుడు కూడా మంచి ఆలోచన ధోరణి వల్ల ఇప్పుడు కాకపోతే మళ్ళీ మనము మంచి ఫలితాలు సాధించగలము అనే ఒక ఆలోచన ధోరణి మనస్సులో ఇమిడికృతమై ఉంటుంది. సకాలంలో భోజనం చేయండి. భోజనం చేయడం వల్ల అనారోగ్యం రాకుండా చూసుకోండి. అట్లాగే శుక్రుడు 11వ స్థాన సంచారం వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఈ శుక్రుడు 11లో ఉండడం వల్ల సొంత తోబుట్టువులే మీకు సహాయ సహకారాలు ఇచ్చి మంచి అనేది మీలో నింపడం ద్వారా మేము ఉన్నాము అని చెప్పి మంచి ఆలోచన దొరుకుతూ ఉంటారు కుంభరాశి వారికి. మొత్తం మీద కుంభరాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే కొంత ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నా వాటిని అధిగమించి మంచిని సాధించే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఎన్ని కష్టాలున్నా ఒడిదుడుకులున్నా వాటిని బయటపడి మంచి ఫలితాలు సాధిస్తారు. ముఖ్యంగా వీరు ఈ మానసికమైనటువంటి ఇబ్బందిని బయటపడటానికి
పాలను గాని పెరుగును గాని శివుడికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు అమ్మవారికి ప్రతి ఆదివారం రోజు పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి అట్లానే ఈ యొక్క మనసులో చింతన భావన ఏదైతే ఉంటుందో చంద్రుడు పాలను దానం చేయడం వల్ల మంచి సత్ఫలితాలు గోచరిస్తాయి ఎక్కడైనా పాలను దానం చేయండి మంచి సత్ఫలితాలు పొందండి కుంభరాశి వారికి నవమి మాసంలో